हाय गाइस, वेलकम टू तेलुगु बुल ट्रेडर। फ्रेंड्स, मंची रिजल्ट पोस्ट फंडामेंटल्स बागुंडी अयिना कूडा मनकु दादापु 15% इमीडियट 15% रिटर्न्स इव्वडानिकि सिद्धंगा उन्न स्टाक्, अलागे कोंचेम लांग रन लो 44% गेन इव्वडानिकि सिद्धंगा उन्न स्टाक इंडस्ट अवर्। ఇది ఆల్రెడీ క్వార్టర్ రిజల్ట్ కూడా సూపర్ పోస్ట్ చేసింది। ఒకసారి ఈ స్టాక్ యొక్క ఫండమెంటల్ చూద్దాం, బిజినెస్ చూద్దాం, అలాగే ఈ చార్టులో మనకు కనిపించే గెయిన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాము। ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూడండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరియు ఇక్కడ ఏదైనా విషయము మీకు స్టాక్స్ కొరమని కానీ అమ్మమని కానీ రికమెండ్ చేయడం లేదు ఫ్రెండ్స్, ఇది డిస్క్లైమర్గా గుర్తించండి। ఫ్రెండ్స్, వీళ్ళ యొక్క ఇండస్ట్రీ యొక్క వాళ్ళ బిజినెస్ చూస్తే మెయిన్గా వీళ్ళు ఈ టెలికామ్ టెలికామ్లో ఉన్న రిలయన్స్, జియో ఇక్కడ మనం చూడొచ్చు, ఇది వీళ్ళకి సంబంధించిన టవర్స్ని సప్లై చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ ప్రజెంట్లీ ద కంపెనీ హ్యాజ్ ఓవర్ 1,75,000 అని ఇక్కడ ఇచ్చారు చూడండి, 1,75,000 టవర్లు వీళ్ళకు సొంతం ఉన్నాయి। ఇక్కడ అది వోడాఫోన్ ఎన్ని లొకేషన్స్, 318,300 లొకేషన్స్లో వీళ్ళ యొక్క టవర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్। ఇది భారతదేశంలో ప్రపంచంలో సెకండ్ ప్లేస్లో ఉంది, చైనాలో ఒకటి ఇలాంటి కంపెనీ ఉంది, తర్వాత వరల్డ్లో ఇదే హయ్యెస్ట్ బిజినెస్ కంపెనీ అని చెప్పొచ్చు టవర్స్లో ప్రొడ్యూస్ చేయడంలో। ఇన్ని టవర్స్ ఉన్నాయి, దాదాపు మా భారతదేశంలో 42% టవర్స్ది ఉంటే అందులో 31% మొత్తం బిజినెస్ కూడా ఇండస్ టవర్కే ఉంది। సో ఇండస్ టవర్ ఈజ్ ద లీడింగ్ మేజర్ లార్జెస్ట్ అని చెప్పొచ్చు, ఇందులో లీడర్ అని చెప్పొచ్చు ఈ టవర్స్ ఇచ్చేయడంలో। అందులో చూడండి ఫ్రెండ్స్, ఇది దాదాపు 1,75,000 టవర్స్ ఉంటే అందులో 3,18,000 లొకేషన్స్ ఉన్నాయి, 18,300 లొకేషన్స్ ఉన్నాయి, దాదాపు ఇది కవర్ అయిన 22 టెలికామ్ సర్కిల్స్ని కవర్ చేస్తుంది ఫ్రెండ్స్, దీని క్లయింట్స్గా ఉన్నారు। దీన్ని చూడొచ్చు మనము, ఇక్కడ వీళ్ళు చూస్తే భారతీ, ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా అండ్ రిలయన్స్ ఇన్కాన్ఫిడెన్స్ లిమిటెడ్ ఇలాంటివన్నీ కూడా దాదాపు చెప్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ 22 టెలికామ్స్ వీళ్ళ దగ్గర సర్వీస్ ఇస్తున్నాయంట। సో ఒక్కొక్క రాష్ట్రంలో కొన్ని టెలికామ్స్ ఉంటాయి, సో ఒక విధంగా ఇది మొత్తానికి టెలికామ్ డిపార్ట్మెంట్లో ఒక విధంగా చెప్పాలంటే ఐడియాకి ఎంత లాభం వచ్చిందనే సంబంధం లేదు, వోడాఫోన్కి ఎంత సంబంధం వచ్చింది దీనికి సంబంధం లేదు, ఎయిర్టెల్కి ఎంత సంబంధం వచ్చింది అనేది వీళ్ళకి సంబంధం లేదు। కానీ వీళ్ళ టవర్ పైన ఎయిర్టెల్ వాళ్ళు కానీ, వోడాఫోన్ వాళ్ళు కానీ, ఐడియా వాళ్ళు కానీ పెట్టుకున్న ఫ్రీక్వెన్సీ బాక్సెస్, సిగ్నల్ బాక్సెస్కి వాళ్ళ యొక్క ఛార్జెస్ ఖచ్చితంగా వీళ్ళకి పే చేయాలి। పే చేసినప్పుడే ఆ ఏరియాలో సిగ్నల్స్ వస్తాయి, ఆ ఏరియాలో సిగ్నల్స్ వస్తాయి, అది పోనీ ఒకటే టవర్ ఉంటుంది, ఆ టవర్ పైన ఒకటే వాళ్ళకి సిగ్నల్ ఉంటుందా అంటే కాదు ఫ్రెండ్స్, ఒక టవర్ పైన దాదాపు 2-3 ఈ టెలికామ్ కంపెనీ యొక్క సిగ్నల్స్, ఫ్రీక్వెన్సీస్, బాక్సెస్ ఫిట్ చేసి ఉంచుతారు। సో ఆ విధంగా కూడా వీళ్ళకు మంచి లాభం వస్తుంది, టెలికామ్ కంపెనీకి లాభం వచ్చినా నష్టం వచ్చినా వీళ్ళ ఛార్జెస్ వీళ్ళకు ఉంటాయి। వీళ్ళు ఒక రకంగా టెలికామ్ కంపెనీ కాదు ఫ్రెండ్స్, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సప్లై చేయడం అన్నట్టు, వాళ్ళకి సంబంధించిన వనరులను వీళ్ళు సప్లై చేయడం అన్నట్టు కా ఇందులో మీరు కావాలంటే వీళ్ళ సైట్లోకి వెళ్ళి కూడా చూడొచ్చు। ఇక్కడ మనం చూసేదంతా నిజమేనా కాదా అని అనుకుంటే కూడా చూడొచ్చు ఫ్రెండ్స్, వీళ్ళు వీళ్ళ బిజినెస్ ఏంది ఏంటి అంటే ఒకసారి చూద్దాము। ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం, ఇక్కడ కింద చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చూడండి ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ కింద, లాస్ట్కి ఎయిర్టెల్, వోడాఫోన్, జియో, బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఇవన్నీ కూడా వీళ్ళు సర్వీస్ ప్రొవైడర్ చేసే దాంట్లో లీడర్స్, తర్వాత ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ। ముందుగా ఓవర్ వ్యూ చూద్దాం ఒకసారి, ఓవర్ వ్యూలో చూస్తే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ దాదాపు వీళ్ళు ఇక్కడ ఇచ్చింది చూడండి ఫ్రెండ్స్, ఇండస్ టవర్ ఇది ఆల్రెడీ మర్జ్ కూడా అయింది ఫ్రెండ్స్, ఇప్పుడు లార్జెస్ట్ ఈ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టెలికామ్ టవర్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్, ఇది ఇప్పుడు భారతీయ ఎయిర్టెల్ వాళ్ళు దీంత మర్జ్ కూడా జరిగింది, సో అదొక పాజిటివ్ న్యూస్, ఇది 2020లో జరిగింది। ప్రజెంట్గా చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఇచ్చిన దాంట్లో ఇండస్ టవర్ లిమిటెడ్ హ్యాజ్ ఓవర్ 1,80,997 టవర్స్ ఉన్నాయంట ఫ్రెండ్స్, 3,25,355 లొకేషన్స్లో దాదాపు 22 టెలికామ్ సర్కిల్స్ వీళ్ళ ఆధీనంలో ఉన్నాయి। సో ఇది కూడా ఒక విధంగా అమేజింగ్, ఇది మార్కెట్లో లీడర్ అని చెప్పొచ్చు, ఒక రకంగా మోనోపోలీ అని చెప్పొచ్చు। తర్వాత ఓవర్ వ్యూ చూసాం కదా ఫ్రెండ్స్, ఒకసారి వీళ్ళ ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్లు చూద్దాం, ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే వీళ్ళు టవర్ను అక్కడ ఏర్పాటు చేయడము, టవర్ను మెయింటైన్ చేయడము అన్నీ కూడా వీళ్ళకి సంబంధించినవి ఉంటాయి। ఏదైనా టవర్కు
టవర్ల యొక్క ఎత్తును పెంచడం, ఆ టవర్కి కరెంట్ సప్లై చేయడం, పవర్ కానీ ఆ టవర్లో ఏమైనా లోపాలు ఉన్నా వీళ్ళే చూసుకుంటారు. వీళ్ళు పవర్ జనరేషన్లో కూడా ఉన్నారు. స్పేస్ అంట, తర్వాత స్మార్ట్ సిటీ, పెద్ద పెద్ద సిటీలలో ఎంతెంత జనాలు పెరుగుతుంటే అంతంత ఫ్రీక్వెన్సీస్ సిగ్నల్స్ పెంచాలి కాబట్టి వీళ్ళకి అక్కడ మంచి స్కోప్ ఉంది. సో ఆ విధంగా కూడా మంచి బిజినెస్ ఇది. తర్వాత ఓటీ టీఓపీ అన్ని గ్రీన్ టెక్నాలజీ ఇవి కూడా ఉన్నాయి. ముఖ్యంగా మాత్రం వీళ్ళు ఈ టవర్ బిజినెస్లో టాపర్స్. సో ఇంత మంచి బిజినెస్, వీళ్ళ యొక్క ఫండమెంటల్ చూద్దాం ఫ్రెండ్స్. వీళ్ళ యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసి ఇది చిన్న కంపెనీ కాదు ఫ్రెండ్స్, దాదాపు చూడండి 60,811 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. కేవలం 13.5 సున్న పిఈ మీద రన్ అవుతుంది. ఆర్ఓసీ సూపర్ 19.40 బాగుంది. ఇక్కడ వచ్చిందల్లా ఫ్రెండ్స్ చూడండి, ప్రమోటర్ హోల్డింగ్స్ కూడా బాగుంది 69.80. వచ్చిందల్లా డెప్ట్ ఈక్విటీ గురించి ఇది ఏందో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. చూడండి కరెంట్ ప్రైస్ వచ్చేసి 22,226 రూపాయలు. సో ఇది డెప్ట్ ఈక్విటీ గురించి ఇక్కడ మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఒక ఎడ్యుకేషనల్ వీడియోని మర్చిపోకండి. చూడండి ఫ్రెండ్స్ వీళ్ళ ముందు క్వార్టర్ రిజల్ట్ చూడండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్ వీళ్ళ క్వార్టర్ రిజల్ట్ అమేజింగ్ 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 గా గ్రో అయ్యాయి ఫ్రెండ్స్. సెప్టెంబర్ 2020 తర్వాత చూడండి ఒకటేసారి 4,061, 4,492. జూన్ క్వార్టర్ వచ్చేసరికి 6,797 సేల్స్ ఉంటే నెట్ ప్రాఫిట్ చూడండి ఫ్రెండ్స్ గతంలో ఎప్పుడు కూడా పోస్ట్ చేయలేదు. సారీ గతంలో ఎప్పుడు కూడా పోస్ట్ చేయలేదు. ఎంతకంటే దాదాపు 1,415 కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది ఫ్రెండ్స్. ఇది ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నా, అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా ఇది సూపర్ రిజల్ట్. మళ్ళీ అలాగే ఓపీఎం కూడా మెయింటైన్గా ఉంది. ఓపీఎం కూడా మెయింటైన్గా ఉంది. అదర్ ఇన్కమ్ పోనీ ఇక్కడలాగా 357 కోట్లు వచ్చిందంటే అలా ఏం లేదు, అదర్ ఇన్కమ్ కూడా ఏం లేదు. కాకపోతే ఇంకా ఇందులో ఇంట్రెస్ట్ కూడా పే చేయడం జరిగింది 337 కోట్లు. అయినా సూపర్ రిజల్ట్. ఇక్కడ చూస్తే ఈపీఎస్ కూడా పెరిగింది. సో రిజల్ట్ బాగుంది, ఓవరాల్గా రిజల్ట్ బాగుంది. ఒకసారి వీళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఏ ఇయర్ ఇది, ఏ ఇయర్లో ఇక్కడ చూసినా కూడా తగ్గుదల లేదు. ప్రతి ఎవ్రీ ఇయర్ వీళ్ళ సేల్స్ కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ఒక 2016లో తగ్గినట్టున్నాయి సేల్స్. ఇక్కడ నుంచి మళ్ళీ పుంజుకుంది కంపెనీ. సో ఏ ఒక్కసారి కూడా సేల్స్ ఇది రిజల్ట్లో మైనస్ లేదు, రిజల్ట్ గ్రోయింగ్గా ఉంది. ఎంత బాగా అంటే చూడండి 2,000 కోట్లు, సంవత్సరానికి దాదాపు 2,399 కోట్లు. ఇది మార్చి 2020లో. మార్చి 2020 వచ్చేసరికి 33,779 కోట్లు. సో అమేజింగ్ రిజల్ట్ ఫ్రెండ్స్ ఇది. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళకు డిప్రిసియేషన్ ఇది ట్రూలింగ్ 12 మంత్స్కి వచ్చేసరికి ఇప్పుడే ప్రజెంట్గా 4,491 కోట్లు చూపిస్తుంది. సో సూపర్ నెక్స్ట్ రిజల్ట్ ఇది మామూలుగా ఉండదు, బాగుంటుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, వీళ్ళు డిప్రిసియేషన్ కింద దాదాపు 3,870 రూపాయలు వీళ్ళ దగ్గర ఉంచుకున్నారు. డిప్రిసియేషన్ అనేది ఏ విధమైన ఖర్చు కాదు ఫ్రెండ్స్, ఏ విధమైన ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు. అది ఒక రకంగా అది వాళ్ళ దగ్గర ఉంచుకున్న అత్యవసర నిధి అని చెప్పొచ్చు, ఎమర్జెన్సీ ఫండ్ లాంటిది అన్నట్టు. అవసరమైతే కంపెనీ తన అవసరాలకు వాడుకోవచ్చు, కానీ ఇక్కడ క్యాష్ బుక్లో చూపించి, ఇక్కడ బుక్స్లలో చూపించి, ఆడిట్ చేయించి, దీంట్లో ట్యాక్స్ కూడా కట్టేసింది. ఇది కంపెనీ దగ్గర ఉన్న రిజర్వ్ లాంటిది, కానీ ఇది ఒక రకంగా అంటే ఎమర్జెన్సీ ఫండ్ లాంటిది ఫ్రెండ్స్. సో ఇది కూడా వీళ్ళ దగ్గర అది బాగుంది. మెయింటైన్ డిప్రిసియేషన్ పెరగడం, ఎక్కువ మొత్తంలో ఉండడం కూడా బాగుంది. వచ్చిందల్లా ఇక్కడ ఫ్రెండ్స్, మీకు మనకు ఇక్కడ ఏదైనా కనిపించిందంటే కొంచెము అది ఏంటంటే చూడండి, వీళ్ళ షేర్ క్యాపిటల్ చూడండి ఫ్రెండ్స్, 581, 1889. ఇక్కడ నుంచి ఒకటేసారి 2 మార్చి 2020లో వస్తే 1850 ఉన్న షేర్ క్యాపిటల్ 2,695 ఇంక్రిమెంట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఆల్ బాగా పెరిగింది. ఆల్మోస్ట్ ఆల్ 30% ఎబో పెరిగింది, 30 నుంచి 40% పెరిగింది షేర్ క్యాపిటల్. అమేజింగ్. రిజర్వ్స్ కూడా బాగున్నాయి, 13,182 కోట్లు. కానీ ఇక్కడ వచ్చేసరికి పెరిగిందల్లా బారోయింగ్స్, 21,576 కోట్ల బారోయింగ్స్ పెరిగినాయి ఫ్రెండ్స్. సో ఏం జరిగింది అనేది మనం ఇక్కడ విశ్లేషణ చేయాలి. కంపెనీ నిజంగా ఇంత కంపెనీకి అప్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఏంటంటే అక్కడ ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మీరు వీళ్ళ యొక్క స్థిరాస్తులను ఫిక్స్ అసెట్ ఇది చూడండి, ఫిక్స్డ్ అసెట్స్ అంటే కంపెనీ తన స్థిరాస్తులను పెంచింది ఫ్రెండ్స్. తన యొక్క స్థిరాస్తులను పెంచింది. ఇంతకుముందున్న వాళ్ళ స్థిరాస్తులు 6,714 మాత్రమే. కానీ ఇక్కడ చూడండి వాళ్ళ స్థిరాస్తులలో దాదాపు
ఐదు రెట్లు పెంచేసింది ఫ్రెండ్స్, దాదాపు ఐదు రెట్లు పెంచేసింది. వాటి విలువ లెక్క పెట్టచ్చు, అది భూమి కావచ్చు, పరిశ్రమ కావచ్చు, లేదంటే ఇంకా కొత్త లొకేషన్స్ కావచ్చు, కొత్త ఏదైనా కావచ్చు, కానీ దాన్ని విలువ లెక్క పెడితే చాలా ఎక్కువ ఉంటుంది మనకు. సో ఒక విధంగా ఇది అప్పు చేసిన పాజిటివ్ వైపే ఉంది, కంపెనీ నెగటివ్ వైపు లేనే లేదు. నెంబర్ వన్ ఇది ఒక మంచి అంశమైన చెప్పొచ్చు, నెంబర్ వన్ కంపెనీ దగ్గర ఇది ఒక మంచి అంశము. సో తర్వాత CWIP చూడండి, CWIP కూడా 274 కేటాయించి 274 కోట్లు కేటాయించారు. సో ఇక్కడ ఏదో కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కూడా జరుగుతున్నవి, కొత్తగా ప్లాన్స్ ఏదో జరుగుతున్నది. సో కంపెనీ నెక్స్ట్ రిజల్ట్ కూడా బాగుంటుందని ఇలాంటి కొన్ని విశ్లేషణ చేసుకుంటే మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ వీళ్ళ యొక్క ప్రమోటర్స్ హోల్డింగ్. ఇక్కడే ఫ్రెండ్స్ మ్యాజిక్ అంతా ఉంది వాస్తవానికి. చూడండి ఫ్రెండ్స్, సారీ ఫ్రెండ్స్, ప్రమోటర్స్ చూడండి, వాళ్ళ దగ్గర ఉన్న వాటాని పెంచుతూ పోతూ ఉన్నారు. దాదాపు ప్రమోటర్స్ దగ్గర 69.85 ఉంటే FIS దగ్గర 26.76 ఉంది. తర్వాత DIS దగ్గర 2.65 ఉంది. కానీ పబ్లిక్ దగ్గర చూడండి ఫ్రెండ్స్, పబ్లిక్ దగ్గర కేవలము 0.72. అద్భుతం ఫ్రెండ్స్, ఇది ఇంత పెద్ద కంపెనీలో, దాదాపు 60,000 కోట్ల కంపెనీలో 7.1% కూడా కాదు ఫ్రెండ్స్. అంటే మార్కెట్లో ఉన్న షేర్లు దాదాపు 1% అంటే కూడా 600 కోట్లు కూడా కావు ఫ్రెండ్స్. ఇవి 600 కోట్లు అసలు చాలా తక్కువ. సో ఆపరేటర్ అనుకుంటే ఒక ఏమంటారు, ఒక రాకెట్ లాగా, ఒక జెట్ స్పీడ్ లాగా స్టాకుని పైకి తీసుకెళ్ళచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్లో కొనే అమ్మే పబ్లిక్ దగ్గర ఉన్న షేర్లే తక్కువ, పెద్ద పెద్ద బిగ్ హ్యాండ్స్లో ఉన్న షేర్లే ఎక్కువ. అలాంటి షేర్లు ఆగవు ఫ్రెండ్స్, అలాంటి స్టాక్స్ ఆగవు. అది వారి ముందుగా వాళ్ళ చార్ట్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇండస్ టవర్ యొక్క చార్టు. గతంలో వీళ్ళు హైయెస్ట్ ఎప్పుడు ఎంత అంటే, ఈ బిజినెస్ హైయెస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ లైఫ్ టైం హైయెస్ట్గా ఉంది. ఇక్కడ నేను డ్రా చేస్తాను, దాదాపు ఇది లైఫ్ టైం హైయెస్ట్. సరే ఇప్పుడు ఇక్కడ మనకు ఒక చార్ట్ ప్యాటర్న్ తయారవుతుంది ఫ్రెండ్స్, అది ఏందో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇల్లది లైఫ్ టైం హైయెస్ట్ వచ్చి 485 రూపాయలు ఉంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది ఎప్పుడు కూడా ఈ జోన్కి వచ్చినప్పుడు, ఈ జోన్కి వచ్చిన ప్రతిసారి, ఈ సపోర్ట్ జోన్కి వచ్చిన ప్రతిసారి స్టాకు పెరగడం జరుగుతుంది ఫ్రెండ్స్. కింద పడ్డా మళ్ళా తిరిగి కోలుకోవడం జరుగుతుంది. సో ఇది ఒక స్ట్రాటజీ అనొచ్చు. తర్వాత ఇంకోటి ట్రెడిషనల్ చార్ట్ ప్యాటర్న్ ప్రకారము సూపర్ చార్ట్ ప్యాటర్న్ తయారవుతుంది ఫ్రెండ్స్, అదేందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇది నెక్లైన్ ఫ్రెండ్స్ ఇది అంతా కూడా మనము దీన్ని ఇట్లా డ్రా చేస్తే ఇది లెఫ్ట్ షోల్డర్ ఫ్రెండ్స్, ఇది లెఫ్ట్ షోల్డర్, ఇదంతా కూడా హెడ్. ఏ స్టాక్ అయినా సరే ఈ విధమైన మూమెంట్ చూపించి తర్వాత మళ్ళీలా రైట్ షోల్డర్ చేసి తన టార్గెట్ను అచీవ్ చేస్తుంది. అది ట్రెడిషనల్గా జరిగేది. ఇది ట్రెడిషనల్ చార్ట్ ప్యాటర్న్లో మనం ఏం చేస్తామంటే లోయెస్ట్ క్యాండిల్ యొక్క చివరి విక్కు కౌంట్ వరకు తీసుకొని దాన్ని మనము నెక్లైన్ పైన పోస్టు చేస్తాము. ఇక్కడ వచ్చింది మనకు టార్గెట్గా ఉంటుంది ఫ్రెండ్స్, అంటే మన టార్గెట్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్, 326 రూపాయలు. ప్రజెంట్గా స్టాక్ రన్ అవుతుంది ఎంత అంటే, ప్రజెంట్గా స్టాక్ వచ్చేసి ఈ లెవెల్లో రన్ అవుతుంది ఫ్రెండ్స్, ఈ లెవెల్లో ట్రేడ్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ ఆల్ సగం హెడ్ కూడా కంప్లీట్ చేసేసింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ హెడ్ మేకింగ్లో ఉంది. ఇక్కడ నుంచి నాకు తెలిసి వేగంగా ప్రయాణం ఉంటుంది దీన్ని. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దాకా అనుకున్నా కూడా దాదాపు 15% గెయినింగ్ ఉంది మనకు హెడ్ కంప్లీట్ చేయడానికి. తర్వాత ఫండమెంటల్గా బాగుంది, బిజినెస్ బాగుంది, మార్కెట్ లీడర్ ఉంది. సో దీన్ని మనం ఇంకా కొంచెం హోల్డ్ చేసినా కూడా దాదాపు ఇక్కడ దాకా అనుకుంటే కూడా 44% గెయినింగ్ ఉంది ఫ్రెండ్స్. లేదు, 44% గెయినింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఇది ఇక్కడ 2019లో ఉన్న ఇదో ఫ్రెండ్స్, 2019లో వీళ్ళ ఉన్న హైయెస్ట్ ప్రైస్ ఇది. అదే 2019లో ఉన్న వీళ్ళ హైయెస్ట్ ప్రైస్కి కోట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ నెక్లెస్, ఈ కపిత హ్యాండిల్ ప్రకారము. సో అలాగే లేదు, ఇంకా మా బిజినెస్ బాగుంది, ఇంకా మనం హోల్డ్ చేయొచ్చు లైఫ్ ఇలాంటి స్టాక్స్ అంటే ఇది పెరిగినా కూడా ఇంతకుముందు వీళ్ళది హైయెస్ట్ ఉండే కదా ఫ్రెండ్స్, అక్కడ వరకు వెళ్ళి చూద్దాం. ఇక్కడ హైయెస్ట్ ఉంది, ఇది వీళ్ళ హైయెస్ట్,
చూడండి ఫ్రెండ్స్, ప్రజెంట్ ప్రైస్ నుంచి దీని లైఫ్ టైం హైయెస్ట్ వరకు మనం హోల్డ్ చేసినా కూడా మనకు దాదాపు 112% గెయినింగ్ ఉంది ఫ్రెండ్స్. 113% గెయినింగ్ ఉంది. అంటే ఈ స్టాక్లో ఇమీడియట్ టార్గెట్ వచ్చి 15% గెయినింగ్ ఉంది ఫ్రెండ్స్. అలాగే కప్పి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ప్రకారము మనకు 45% గెయినింగ్ ఉంది. అలాగే మనం కొంచెం లైఫ్ టైం దీన్ని యొక్క లైఫ్ టైం హైయెస్ట్ వరకు వెయిట్ చేసిన దాదాపు 113% గెయినింగ్ ఉంది. ఇది సూపర్ ఫ్రెండ్స్. కంపెనీ ఫండమెంటల్స్ బాగున్నాయి. కంపెనీ యొక్క ఇది ప్రజెంట్ ఉన్న టార్గెట్ ఫ్రెండ్స్. ఇది తర్వాత కప్పిట్ హ్యాండ్ సారీ ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్రకారం ఉన్న టార్గెట్. ఇది లైఫ్ టైం వరకు ఉన్న టార్గెట్. మనం 14% 40% అనుకుంటున్నాం, కానీ ఇక్కడ అంతకన్నా ఎక్కువ మంచి గెయినింగు మనకు దొరుకుతుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ.